కాసేపట్లో తెలంగాణ భవన్లో కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులతో భేటీ అవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ అందజేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును ఎంపీ అభ్యర్థులకు అందజేస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి కేసీఆర్ సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. కరువుతో అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్ళి వారి కష్టసుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసా ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు. త్వరలో చేపట్టే బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్పై పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ భవన్లో కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులతో భేటీ అవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ అందజేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును ఎంపీ అభ్యర్థులకు అందజేస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి కేసీఆర్ సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. కాసేపట్లో తెలంగాణ భవన్లో కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులతో భేటీ అవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ అందజేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును ఎంపీ అభ్యర్థులకు అందజేస్తారు.
అనంతరం ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి కేసీఆర్ సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సవీన్, తెలంగాణ భవన్లో జరిగే సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం కాబోతుంది. ముఖ్యంగా ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు జిల్లా స్థాయిలో డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులను ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి చేయబోతున్న ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేయడంతో పాటు 95 లక్షల రూపాయల చెక్ను ఈ సమావేశంలో కేసీఆర్ అందజేయబోతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 3 బహిరంగ సభలు నిర్వహించారు. కరీంనగర్ లో బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా సమావేశాన్ని ఏర్పాటు చేయగా, చేవెల్లో ఇటీవల కాసారి నియోజకవర్గం మద్దతుగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక మెదక్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఆందోళన నియోజకవర్గం సుల్తాన్పూర్ లో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది. కేటీఆర్, హరీష్ రావు ఎక్కడైతే బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారో అదే రోజు రోడ్ షో లేదా నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. అదేవిధంగా ఈరోజు సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ను కూడా విడుదల చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో ఈ సమావేశానికి తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు నియమించిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి మద్దతుగా ప్రచారం చేయాలని, వారిని అక్కడే ఉండాలని ఆదేశించింది. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో కేసీఆర్ బస్సు యాత్రలు ఉండే విధంగా రూట్ మ్యాప్ను రెడీ చేయబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు త్రాగునీటి కష్టాలతో పాటు పంట పొలాలు ఎండిపోతున్నాయనే అంశంతో జిల్లాల పర్యటన కేసీఆర్ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు బస్సు యాత్రలో భాగంగా ఎక్కడైతే పంటలు ఎండిపోతున్నాయో ఆ ప్రాంతాలను సందర్శించడంతో పాటు ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి నిర్వహణ లోపంతో ప్రాజెక్టులు కూడా నీటి మట్టం అడుగంటిపోయే పరిస్థితి వచ్చింది. వాటిని కూడా సందర్శించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కార్యాచరణలో పెట్టుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ లోక్సభ స్థానాలను గెలుపొందడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేయడంతో పాటు మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు బీఫారం అందజేయడంతో పాటు ఎన్నికల నిబంధనల ప్రకారం పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించిన 95 లక్షల ఖర్చును కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారికి చెక్కుల రూపంలో అందించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవీన్.